కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఆ జగద్రక్షకుని ఆశీర్వాదంతో మీ దగ్గరకు తీసుకొస్తున్న ఈ విష్ణు సహస్రనామం మీతో ఆగిపోకూడదు. విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అన్న కొండూరి పద్మావతి అమ్మగారి సంకల్పం కోసం మీ వంతు సహాయంగా మీ బంధువులకు స్నేహితులకు ఈ నామాల్ని పంపించండి. ఆ సర్వాంతర్యామి కృపకు పాత్రులు కండి. నిన్నటి ప్రశ్న, ఖాండవ వనంలో ఎవరు నివసించేవారు? దీనికి సమాధానం, ఖాండవ వనంలో నాగవంశీయులు నివసించేవారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా చెప్పిన ఐదుగురు శైలజా కరుమురి గారు, సునీత అయ్యగారి గారు, రంగనాయకి తిరుమెళ్ళ గారు, రాజరాజేశ్వరి గారు, నాగమణి గారు. వీరికి మరియు సమాధానం చెప్పిన ఇతరులకు, కామెంట్ ఇచ్చిన అందరికీ ఆ విష్ణుమూర్తి కరుణా కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ణు సహస్రనామంలో 105వ నామం ఏమిటి, దాని అర్థం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్రనామంలో 105వ నామం ఏమిటి, దాని అర్థమేమిటి? నామము మరియు దాని అర్థము చెప్పిన వారి పేర్లను ముందుగా పరిగణలోకి తీసుకొనబడను. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన ఐదుగురు పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. నిన్నటి ప్రశ్నకు మా ఛానల్లో మొట్టమొదటిసారిగా కామెంట్ ఇచ్చిన వారు ఉమారాణి గారు. వీరికి మా ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ మనందరము కూడా పారాయణ యజ్ఞంలో భాగస్వామ్యం అవుతున్నాము. ఈరోజు 158వ నామము ఊర్జితః. ఊర్జితః, ఊర్జితః. ఓం ఊర్జితాయ నమః. ఓం ఊర్జితాయ నమః. ఓం ఊర్జితాయ నమః అనేటటువంటి ఈ నామానికి మనం కొద్దిగా భావాన్ని తెలుసుకున్నట్లయితే, నముచి మొదలగు శత్రువర్గము ఎదురు తిరిగినప్పుడు వారిని వధించుటకు బంధించుటకును తగిన గొప్పము కలవాడు గను, గొప్ప బలము కలవాడు గనుక ఈయన ఊర్జితుడు అని అనబడుచున్నాడు. పరమాత్మ యొక్క ప్రభావమును సహింపలేని కొందరు బలి చక్రవర్తి వద్ద నుండి సముచి మొదలకు అనుచరులైన వీరులు వామనావతారమున ఈయనను ఎదిరించుటకు సిద్ధపడగా తాను బెదిరిపోకుండా వారందరినీ నిగ్రహించినట్లు మహాభాగవతం చెప్తున్నది. అట్టి బలమే ఇచ్చట ఊర్జిత పదముచే ప్రతిపాదించబడుచున్నది. అటువంటి పరమాత్మను మనము ఈ రోజంతా కూడా చక్కగా ఆ నామ పారాయణం చేసుకుని కృతార్థులం అవుదాము. రేపు మరి యొక్క నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని 158వ నామం యొక్క ప్రాముఖ్యతను ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ నామాన్ని మనందరం సామూహికంగా ఒక 5 సార్లు ఉచ్చరిద్దాం. ఓం ఊర్జితాయ నమః. ఓం ఊర్జితాయ నమః. ఓం